ఏంటి కాబట్టి ఆ డబ్బులు ఇవ్వాల్సింది అన్నాను. ఒక్కళ్ళకైతే నేను భరించగలను అన్నాను, కానీ అందరికి భరించమన్నారు. నేను అది విన్నందుకు గాను నా మీద ఎట్లాగా ఆ తీసుకొచ్చింది ఒక లోకల్ పేపర్ ఆయనండి, వాళ్ళందరూ కలిసి ఇట్లా చేస్తున్నారండి అన్న. అసలు వాళ్ళు ఎక్కడున్నారన్న, వాళ్ళు వెళ్ళిపోమన్నాను సార్. నేను ఫీజు కట్టలేదని వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి పట్టుకుపోయారు సార్ అన్న. నేను అప్పుడు ఇక్కడేంటి, అప్పటికొక గోడ మీద ఎర్రటి మరక ఒకటి ఉంది, దాన్ని చూపెట్టి వీళ్ళంతా లైవ్లు ఇస్తున్నారు అన్నమాట. ఒక నేల మీద ఒక ఎర్రటి మరక, గోడ మీద ఉన్న ఎర్రటి మరక. నేను అప్పుడు అదంతా విన్నాక నేను ఇంకొక రెండు మూడు సోర్సెస్ అటు కేరళకి టికెట్లు తీసుకున్నారా లేదా ఇది ఒక వైపును కనుక్కోవడానికి ఒక వైపు పంపించాను. రెండో పక్క నేను స్పాట్కి వెళ్ళి లైవ్ బిగిన్ చేసి ఈ రక్త మరకం చూపెడుతున్నారు చూద్దామని ఆ రక్త మరకం ఇట్లా చూస్తే అది పెయింట్, మన సున్నం పడిపోతే కింద ఉంటుంది పెయింట్ కొడుకు సున్నం కొడతాం కదా ఎర్ర, అది కింద పడింది, అది తుడుచుకోలేదు వీళ్ళు, దాన్నే రక్తం అన్నారు. అది తీసి చూపించా నేను అక్కడి నుంచి. అప్పుడు వెంటనే నా మీదకి వచ్చేసారు, మీరు తప్పు చెప్తున్నారు ఇది అనేసి, ఇట్లా కరెక్ట్ అండి అని చెప్పి తర్వాత విషయం ఈ లోపు అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడారు నాతో, మేము ఇక్కడికి వచ్చేసాము ఇట్లా ఇట్లా అని చెప్పారు. మొత్తం కలిపితే ఫైనల్గా అసలు ఏమీ జరగలేదని సాయంత్రానికి కలెక్టర్ ఎస్పీ అక్కడికి వచ్చి డిఐజీ అందరు వచ్చి ఏమీ జరగలేదు, వాళ్ళు బతికే ఉన్నారు, ఎవ్వరు ఏం చనిపోలేదు అని చెప్పి రెండు రోజుల పాటు ఆ రామారావు భయంతో వణికిపోయాడు. మీడియా అతన్ని అమ్మాయిని చంపేసింది, ఇతను అత్యాచారం చేసి రోజు లైంగికంగా వేధిస్తాడట, రాత్రిపూట్లు వెళ్ళి ఏది అందులో ఆఫీసులో కింద ఇతను ఆఫీస్ పెట్టుకున్నాడు పిచ్చోడు, ఆఫీస్ పెట్టుకున్నాడు ఇతన్ని, ఇతనే అందులో చేస్తున్నాడు, రాత్రిపూట్ల అమ్మాయి కావాలి, ఇంత దారుణంగా